తర్వాత 9వ పాఠ్యభాగం జీవన భాష్యం. తెలంగాణ తెలుగు వాచకంలో 10వ తరగతి తెలుగు వాచకంలో 9వ పాఠ్యభాగం ఏంటండి? జీవన భాష్యం. ఇందులో మొదటి ప్రశ్న, జీవన భాష్యం పాఠం రచయిత ఎవరు? ప్రశ్న మరోసారి, జీవన భాష్యం పాఠం రచయిత ఎవరు? డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. రెండవ ప్రశ్న, ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి జన్మస్థలం ఏది? ప్రశ్న మరోసారి, ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి జన్మస్థలం ఏది? సిరిసిల్ల జిల్లాలోని హనుమాజీపేట. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని హనుమాజీపేట ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి జన్మస్థలం. సినారి గారు ఎప్పుడు జన్మించారు? 1931 సంవత్సరం జూలై 29న. 1931 జూలై 29న. నాలుగవ ప్రశ్న, సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఎప్పుడు మరణించారు? 2017 జూన్ 17వ తేదీన మరణించారు. ఇక్కడ మీకు ఒక విషయంని నేను చెప్పదలుచుకున్నాను. మిత్రులారా, మనం తెలిసిన కంటెంట్ అవని తెలియని కంటెంట్ అవని, కంటెంట్ అనేది మనం ఎన్ని ఎక్కువ సార్లు చదివితే అంత ఎక్కువ కంటెంట్ మనకి మైండ్లో గుర్తుంటుంది, స్టోర్ అయి ఉంటుంది. తెలిసిన కంటెంటే కదా అని మనం ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా, చాలా సందర్భాల్లో ఆ నిర్లక్ష్యం మన పంప ముంచి జవాబు తప్పు పెట్టి ఎగ్జామినేషన్ హాల్ నుంచి వస్తాం. కాబట్టి మన ప్రిపరేషన్లో తెలిసిన బిట్లు ఉంటాయి, తెలియని బిట్లు ఉంటాయి. ఎప్పుడు కూడా మనం సైకాలజీ ఏం చెబుతుంది, ఎడ్యుకేషన్ సైకాలజీ, తెలిసిన విషయం నుంచి తెలియని విషయాలకు బోధన అభ్యాసన ప్రక్రియ జరగాలి అన్నట్లు, మన ప్రిపరేషన్లో అనేకమైనటువంటి అంశాలు ఇదివరకు చదివినవి తెలిసినవి వస్తూ ఉంటాయి, అక్కడక్కడ తెలియని వస్తూ ఉంటాయి. తెలిసిన అంశాలని గుర్తు పెట్టుకుంటూ తెలియని అంశాలని ఇంకా మనం నేర్చుకుంటూ ఉండాలి. తెలిసిన అంశాలు అని నిర్లక్ష్యం వహిస్తే ఆ నిర్లక్ష్యం కొంప ముంచి ఎగ్జామినేషన్ హాల్లో ఒక్క బిట్టు తప్పు చేసినా చాలు, మన ర్యాంక్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. ప్రతి ఒక్క బిట్టు అవసరమైనటువంటి ఈ నేపథ్యంలో తెలిసిన విషయాలు కూడా మళ్ళీ మళ్ళీ చూడండి. ఇక్కడ ప్రిపరేషన్కి కావాల్సింది సహనం. ఇకపోతే చూడండి, 5వ బిట్టు, సి నారాయణ రెడ్డి గారి సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి పరిశోధన సిద్ధాంత గ్రంథం ఏది? జవాబు, ఆధునిక ఆంధ్ర కవిత్వము సంప్రదాయములు ప్రయోగములు. ఆధునిక ఆంధ్ర కవిత్వము సంప్రదాయములు ప్రయోగములు. ప్రశ్న మరోసారి, ఇదే అంశంని ఎలా కూడా ఇవ్వచ్చు, ఆధునిక ఆంధ్ర కవిత్వము సంప్రదాయములు ప్రయోగములు అనే పరిశోధన గ్రంథం ఎవరిది? జవాబు, సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారిది. 6వ బిట్టు, జ్ఞానపీఠ్ అవార్డు పొందిన సినారి గారి రచన ఏది? అంటే సినారి గారి ఏ రచనకు జ్ఞానపీఠ్ అవార్డు వచ్చింది? జవాబు, విశ్వంభర అన్న రచనకు జ్ఞానపీఠ్ అవార్డు వచ్చింది. మళ్ళీ మళ్ళీ పదే పదే చెబుతున్నాను, ఇక్కడ మనం టెక్స్ట్ బుక్ కంటెంట్ని బేస్ చేసుకుని మాత్రమే బిట్స్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. వీటి గురించి ఇంకా చాలా ఎక్కువ సమాచారం తర్వాత వీడియోలో ఇస్తున్నాను. 7వ ప్రశ్న, సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి రచనలు నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయుడు, మధ్యతరగతి మందహాసం, ద్విపదులు, ప్రపంచపదులు, ఇలా 70కి పైగా కావ్యాల్ని ఈయన రచించారు. నాగార్జున సాగరం మీరు గుర్తించేస్తారు, ద్విపదులు
దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు, ప్రపంచ పద్ధతులు గుర్తించేస్తారు. ఇక్కడ చూడండి, మధ్య తరగతి మందహాసం. ఈ రచన ఇప్పుడు నేను చెప్పకపోతే చాలామంది ఇది సినారే గారి రచన అనుకోరు, తప్పు పెట్టి బయటకు వస్తారు. మధ్య తరగతి మందహాసం. ఇక కర్పూర వసంతరాయలు, ఇది కూడా సి నారాయణ రెడ్డి గారి రచన. నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, మధ్యతరగతి మందహాసం, ద్విపదులు, ప్రపంచ పదులు, ఇలా 70కి పైగా కావ్యాలు రాశారు, గుర్తుపెట్టుకోండి. భారత ప్రభుత్వం సినారే గారికి ఇచ్చిన బిరుదు పద్మభూషణ్. పద్మభూషణ్ ఇకపోతే చూడండి, దాని తర్వాత 9వ ప్రశ్న చూడండి. సి నారాయణ రెడ్డి గారు నిర్వహించిన ఉద్యోగాలు, పదవులు. తెలుగు విశ్వవిద్యాలయం నాంపల్లి కేంద్రంగా ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఏదైతే ఉందో దీనికి వైస్ ఛాన్సలర్గా ఈయన వ్యవహరించారు. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి కూడా కులపతిగా ఈయన విధుల్ని నిర్వర్తించారు, తమ సేవల్ని అందించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్గా సేవల్ని అందించారు. రాజ్యసభ సభ్యులుగా కూడా సేవల్ని అందించారు. ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులుగా కూడా సేవల్ని అందించారు. 10వ లెసన్ జీవన భాష్యం తర్వాత 10వ పాఠం గోల్కొండ పట్టణం. గోల్కొండ పట్టణము పాఠ్యభాగ రచయిత ఎవరు? జవాబు, ఆదిరాజు వీరభద్రరావు గారు. ఇవి పీడిఎఫ్లు కావాలి అనుకునేవారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ వాట్సాప్ గ్రూప్లో మెంబర్షిప్ తీసుకోవలసి ఉంటుంది. లైఫ్ టైం మెంబర్షిప్ అనేది తీసుకోవలసి ఉంటుంది. ఈ మెంబర్షిప్కి సంబంధించినటువంటి వివరాలు కావాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా ఫోన్ నంబర్ని, మొబైల్ నంబర్ని ఇచ్చాను. ఆ నెంబర్కి మీ పేరు, అడ్రస్సు ఇచ్చి మెంబర్షిప్ అని టైప్ చేసి నాకు వాట్సాప్ సెండ్ చేయండి. మెంబర్షిప్ సంబంధించిన వివరాలని మీకు నేను కాల్ చేసి అందిస్తాను. ఇప్పుడు విషయంలోకి వెళ్ళినట్టయితే గోల్కొండ పట్టణము పాఠ్యభాగ రచయిత ఎవరు అన్నది ప్రశ్న. జవాబు, ఆదిరాజు వీరభద్రరావు గారు. 2వ ప్రశ్న, ఆదిరాజు వీరభద్రరావు గారి కాలం ఏది? 1890 నుంచి 1973. ఆదిరాజు వీరభద్రరావు గారి జన్మస్థలం ఏది? ఖమ్మం జిల్లాలోని మధిర ఆదిరాజు వీరభద్రరావు గారి జన్మస్థలం. ఖమ్మం జిల్లాలోని మధిర ఈయన జన్మస్థలం. కాగా ఆదిరాజు వీరభద్రరావు గారు ఎక్కడ స్థిరపడ్డారు? హైదరాబాద్ నగరంలో స్థిరపడ్డారు. ఖమ్మం జిల్లాలోని మధిర తాలూకాలో జన్మించిన ఆయన హైదరాబాద్ నగరంలో స్థిరపడ్డారు. 5వ చూడండి, ప్రాచీనాంధ్ర నగరములు. ఇప్పుడంటే ఆదిరాజు వీరభద్రరావు గారి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈజీగా టక్మని చెప్పేస్తారు, కానీ ఇదే బిట్టి ఎగ్జామినేషన్ హాల్లో ఫేస్ అయితే అప్పుడు ఆలోచించాల్సిన అవసరం వస్తుంది. చూసుకోండి, ప్రాచీనాంధ్ర నగరములు అన్నది ఎవరి రచన? జవాబు, ఆదిరాజు వీరభద్రరావు గారి రచన. ప్రాచీనాంధ్ర నగరములు అన్నది ఆదిరాజు వీరభద్రరావు గారి రచన. 6వ బిట్టు, లలిత కథావళి రత్నప్రభ అన్నవి ఎవరి రచనలు?
జవాబు ఆదిరాజు వీరభద్రరావు గారి రచనలు. చూడండి, ప్రాచీనాంధ్ర నగరములు, లలిత కథావళి, రత్నప్రభ. ఇప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి. ఎందుకు గురించి అంటే గోల్కొండ పట్టణము, ఆదిరాజు వీరభద్రరావు గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి టక్ 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 మన ఇక్కడ చెప్పేస్తాం. కానీ ఇవే కలగోర గంపలాగా ఎగ్జామినేషన్ హాల్లో క్వశ్చన్ పేపర్ మీద లేదంటే స్క్రీన్ మీద కంప్యూటర్ స్క్రీన్ మీద చూపించినప్పుడు అమ్మో నా మార్క్ ఎక్కడ పోద్దో, ఇది ఆదిరాజు వీరభద్రరావు గారు రచించారా లేదా వేరే వాళ్ళు రచించారా అని ఒకటి మూడు సార్లు ఆలోచిస్తాం. కాబట్టి చాలా జాగ్రత్త. ఎందుకు చెబుతున్నానో చూసుకోండి. ప్రాచీన ఆంధ్ర నగరములు, ఆదిరాజు వీరభద్రరావు. లలిత కథావళి, లలిత కథావళి, ఆదిరాజు వీరభద్రరావు. రత్నప్రభ, రత్నప్రభ, ఆదిరాజు వీరభద్రరావు. జీవిత చరితావళి, జీవిత చరితావళి, ఆదిరాజు వీరభద్రరావు. జీవిత చరిత్రలు, జీవిత చరిత్రలు. నవ్వుల పువ్వులు, నవ్వుల పువ్వులు. మిఠాయి చెట్టు, షితాబ్ ఖాన్. ఈ రచనలన్నీ కూడా ఒకటికి మూడు సార్లు చదవండి, చదవండి, చదవండి. రచనల నుంచి వచ్చినప్పుడు బిట్టు మిస్ అవ్వకుండా చదవండి. మిఠాయి చెట్టు, మిఠాయి చెట్టు, షితాబ్ ఖాన్, నవ్వుల పువ్వులు, జీవిత చరితావళి, జీవిత చరిత్రలు, లలిత కథావళి, రత్నప్రభ, ప్రాచీనాంధ్ర నగరములు, ఇవన్నీ కూడా ఆదిరాజు వీరభద్రరావు. ఆదిరాజు వీరభద్రరావు గారు తెలంగాణ ప్రాంతం చెందినవారు, హైదరాబాద్ నివాసం ఉన్నారు, మద్రాలో జన్మించారు కాబట్టి తెలంగాణ రచయిత కాబట్టి ఈయనకు సంబంధించిన బిట్లు తెలంగాణలో జేఎల్స్లోనూ అలాగే గురుకులాల్లోనూ రావడానికి అవకాశం ఉంది. మంచిగా చదువుకోండి. ఇకపోతే చూడండి, బిట్ నెంబర్ 10. తన పాండిత్యం పరిశోధనలతో తెలంగాణ భీష్ముడుగా బిరుదు పొందిన వారు ఎవరు? ప్రశ్న మరోసారి. తన పాండిత్యం పరిశోధనలతో తెలంగాణ భీష్ముడుగా బిరుదు పొందిన వారు ఎవరు? జవాబు ఆదిరాజు వీరభద్రరావు. 11వ ప్రశ్న. సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశంలో 50 వ్యాసాలను రాసిన వారు ఎవరు? 11వ ప్రశ్న. సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశంలో 50 వ్యాసాలను రాసిన వారు ఎవరు? ఆదిరాజు వీరభద్రరావు. గ్రీకు పురాణ కథలు, బాగా గుర్తుపెట్టుకోండి, గ్రీకు పురాణ కథలు అనే అముద్రిత వ్యాసాలను రచించిన వారు ఎవరు అని బిట్టు వస్తే ఆదిరాజు వీరభద్రరావు అనే జవాబు గుర్తించాల్సి ఉంటుంది. హైదరాబాద్ రేడియోలో తొలి ప్రసంగం చేసిన వారు క్రింది వారులు ఎవరు అని బిట్టు వస్తే ఆదిరాజు వీరభద్రరావు అనే ఆప్షన్ గుర్తించాల్సి ఉంటుంది. మరి ఆయన నిర్వహించిన ఉద్యోగం పదవులు చూస్తే హైదరాబాద్ చాదర్ ఘాట్ హై స్కూల్లో ప్రధాన తెలుగు పండితులుగా పనిచేశారు, బిట్ రావచ్చు. ఆదిరాజు వీరభద్రరావు గారు హైదరాబాద్లో ఈ హై స్కూల్లో ప్రధాన తెలుగు పండితులుగా పనిచేశారు అని ఇచ్చి క్రింద ఆప్షన్లలో చాదర్ ఘాట్ అనే ఉండొచ్చు. అలాగే లక్ష్మణరాయ పరిశోధక మండలికి కార్యదర్శిగా పనిచేసిన వారు ఎవరు క్రింద వారిలో గుర్తించండి అని బిట్టు వస్తే ఆదిరాజు వీరభద్రరావు అని గుర్తించాలి. అవసరమైతే మళ్ళీ 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 వీడియో ప్లే చేసి చూడండి, వినండి. మీరు పుస్తకం తీసి చదవడానికి చిరాగ్గా ఉంది, లేదా ఎక్కడ బస్సు జర్నీలో ఉన్నారు, లేదా బయట ప్రదేశంలో ఉన్నారు, లేకపోతే ఇంకేదో అంటే కాస్త ఒంట్లో అన్ఈజీగా ఉంది, ఇప్పుడు చదవాలనిపించట్లేదు, అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా చూడండి, మనకి ఒంట్లో బాగోలేనప్పుడు, జ్వరము ఇంకేదో ఇంకేదో అయినప్పుడు మనకి ఇష్టమున్న ఇష్టం లేకపోయిన ట్యాబ్లెట్లు మింగుతాం కదండి, ఎందుకో మన ప్రాణం మీద ఆశ తీపి ఏమి ఎప్పుతామో
మన ప్రాణం రక్షించుకోవాలి కాబట్టి ఇష్టం లేకపోయినా కూడా టాబ్లెట్లని వేసుకుంటాం, మందులు తింటాం. అలాగే మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా బుక్కు తీయడానికి అవకాశం లేనప్పుడు కనీసం మన వీడియోస్ ఉన్నాయి కదండి యూట్యూబ్లోకి వెళ్ళండి, మన వీడియో ఒకటి తీయండి, ప్లే చేసుకొని చక్కగా ఇయర్ ఫోన్స్ చెవిట్లో పెట్టేయండి, జాగ్రత్తగా వినండి చాలు. తర్వాత 11వ లెసన్ భిక్ష. భిక్ష పాఠంని ఇప్పుడు మనం చూద్దాం. భిక్ష ఈ పాఠం యొక్క కవి పరిచయం చూద్దాం. భిక్ష పాఠం రచయిత ఎవరండి? శ్రీనాథుడు. ఆల్రెడీ శ్రీనాథుడి గురించి నేను చాలా వీడియోలు చేస్తున్నాను, బిట్స్ కూడా చాలా వరకు ఇచ్చాను, చూడండి ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను లింక్స్, వెళ్ళి చూడండి. శ్రీనాథుని కాలం ఏది? 15వ శతాబ్దం. క్రీస్తు శకం 1380 నుంచి 1470. శ్రీనాథుడు ఎవరి ఆస్థానంలో విద్యాధికారిగా ఉన్నాడు? జవాబు, కొండవీడుని పాలించిన పెదకోమిటి వ్యామారెడ్డి ఆస్థానంలో. శ్రీనాథుని తల్లిదండ్రులు ఎవరు? తల్లి భీమాంబ, తండ్రి మారయ్య. శ్రీనాథుని బిరుదు కవి సార్వభౌమ, మీకు అందరు తెలిసిందే. మరి తెలిసిన దగ్గర టైం వేసేయద్దు, వెళ్ళిపోదాం. శ్రీనాథునికి ఎవరి ఆస్థానంలో కనకాభిషేకం కవి సార్వభౌమ బిరుదు లభించాయి? మీకు తెలిసిందే, ప్రౌఢదేవరాయలు. శ్రీనాథుడు తన వాదనా ప్రతిమతో ప్రౌఢదేవరాయల ఆస్థానంలో ఎవరిని ఓడించాడు? గౌడ డిండిమంబట్టుని ఓడించాడు, ఇది కూడా మీకు తెలుసు. ఇకపోతే ఎనిమిదవ ప్రశ్న, శ్రీనాథుని చమత్కారానికి, లోకానుశీలతకు, రసజ్ఞతకు, ఆయన జీవన విధానానికి అద్దం పట్టే పద్యాలను ఏమంటారు? జవాబు, చాటువులు అంటారు. 9వ ప్రశ్న, శ్రీనాథుని కవితా లక్షణాలు ఏవి? జవాబు, ఉద్దండలీల, ఉభయ వాక్ప్రౌఢి, రసాభ్యుచిత బంధం, సూక్తి వైచిత్రి. ఇక 10వ బిట్టు, శ్రీనాథుని రచనలు ఇవన్నీ మరుత్తరాజ చరిత్ర, శాలివాహన సప్తశతి, పండితారాజ చరిత్ర, కాశీఖండం, శృంగార నైషధం, హరివిలాసం, ధనంజయ విజయం, క్రీడాభిరామం, శివరాత్రి మహాత్మ్యం, పల్నాటి వీరచరిత్ర, నందనందన చరిత్ర, భీమఖండం, ఇవన్నీ ప్రాచీన తెలుగు చరిత్రలో భాగంగా శ్రీనాథుడి గురించి ఇంతవరకు ఇంకా చదవకుండా ఎవరు ఉండరు, అందుకే నేను స్పీడ్గా వెళ్ళిపోతున్నా. శ్రీనాథుడి గురించి తెలియకుండా, ఈ గురించి చదవకుండా ఎవరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రారు నాకు తెలిసి. చూద్దాం భూమిక గురించి చూద్దాం ఇప్పుడు. భూమిక పాఠ్యభాగ రచయిత ఎవరు? గూడూరి సీతారాం. గూడూరి సీతారాం గారి కాలం 1936 నుంచి 2011. గూడూరు సీతారాం గారి జన్మస్థలం సినారే, గుర్తుపెట్టుకోండి. సి నారాయణరెడ్డి గారు హనుమాజీపేటలో జన్మించారు, గూడూరు సీతారాం గారు కూడా హనుమాజీపేటలో జన్మించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా. చూడండి, మారాజు, లచ్చి, పిచ్చోడు, రాజమ్మ రాజేరికం, ఇవన్నీ కూడా కథలు. వీటిని రాసిన వారు గూడూరు సీతారాం. ఇక్కడ ఒక కోడ్ ఉంది, ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి. గూడూరు సీతారాం గారి కథలు మీకు గుర్తుండాలంటే ఎలా, ఒక కోడ్ ఒకటి ఫ్రేమ్ చేశాను, ఆ కోడ్ గుర్తుపెట్టుకుందామా మనం. ఇది జస్ట్ ఒక కామెడీ కోసం ఇస్తున్నాను, ఎవరు కూడా మహిళా లోకం దయించి ఎవరు కూడా ఫీల్ అవ్వద్దు. ఒక కోడు ఇక్కడ ఏదో ఒక కోడ్ అనేది క్రియేట్ చేయాలి కాబట్టి ఇది ఒక కామెడీని తీసుకోండి. మహారాజు, మహారాజుని మనం ఏమంటాము జనరల్గా పల్లెటూరు భాషలో మహారాజు అంటాం. మహారాజు, మహారాజు, మహారాజు లాంటి వ్యక్తి, మహారాజు లాంటి ఒక యువకుడు లచ్చి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మహారాజు లాంటి ఒక యువకుడు లచ్చి అనేటటువంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఈ లచ్చి అనేటటువంటి తన భార్య యొక్క వేధింపుల్ని తట్టుకోలేక తన భార్య యొక్క వేధింపుల్ని
తట్టుకోలేక అతగాడు పిచ్చోడైపోతాడు, అతగాడు పిచ్చోడుగా మారిపోతాడు. ఇక్కడ చూడండి, దీని కోడ్ చూడండి. మహారాజు లాంటి ఒక యువకుడు లచ్చి అనేటటువంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత మరి లచ్చి అనేటువంటి తన భార్య యొక్క వేధింపుల్ని తట్టుకోలేక పిచ్చోడిగా మారిపోతాడు. అప్పుడు ఎప్పుడైతే తన కొడుకు మహారాజు నాడు తన కొడుకు పిచ్చోడైపోయినాడో భార్య వల్ల, లచ్చి అనే భార్య వల్ల, అప్పుడు రాజమ్మ ఆ ఇంటి రాజీరికం చేసింది. రాజమ్మ ఇప్పుడు మహారాజు కదా, ఇక్కడ మహారాజు పిచ్చోడైపోండు, మహారాజు పిచ్చోడైపోండు, రాజు పిచ్చోడైపోండు లచ్చి వల్ల, లచ్చి అన్న తన భార్య వల్ల రాజు పిచ్చోడైపోండు. అప్పుడు రాజమ్మ రాజ్యసింహాసనం అధిష్ఠించి రాజరికం చేసింది. అది రాజమ్మ రాజరికం చేసింది. ఎవరు? మహారాజు యొక్క తల్లి రాజమ్మ రాజరికం చేసింది. ఇంటికి అనుకుంటారు, రాజ్యంకి అనుకుంటారు, మీ ఇష్టం. అది ఇది జస్ట్ కామెడీ. అది మహారాజు మహారాజు లచ్చి వల్లోపడి లచ్చిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె వేధింపులు తట్టుకోలేక పిచ్చోడైపోయి మరి రాజమ్మకు రాజేరికం అప్పచెప్పేశాడు. ఇది ఇలా గుర్తుపెట్టుకోండి, గూడూరు సీతారాం గారి రచనలు. ఇకపోతే 5వ ప్రశ్న చూద్దాం. 1953 నుంచి 1965 వరకు సుమారు 80 కథల్ని గూడూరు సీతారాం గారు రచించారు. తెలంగాణ యాసనం, తెలంగాణ భాషను వెలిగించడం ఎవరి కళానికి ఉన్న ప్రత్యేకత అనే ప్రశ్న ఇచ్చి ఆప్షన్లలో గూడూరు సీతారాం ఉంటే మనం గూడూరు సీతారాంని సరైన ఆప్షన్గా గుర్తించాల్సి ఉంటుంది. తెలంగాణ కథా సాహిత్యంలో పేద కులాల జీవితాలను, అట్టడుగు వర్గాల వారి వాడుక భాషను అక్షరబద్ధం చేసిన ప్రముఖ కథా రచయిత ఎవరు? ప్రశ్న మరోసారి. తెలంగాణ కథా సాహిత్యంలో చూసారా ఏంటండి, కథా సాహిత్యం, తెలంగాణ కథా సాహిత్యంలో పేద కులాల జీవితాలను, పేద కులాల జీవితాలను, అట్టడుగు వర్గాల వారి వాడుక భాషను అక్షరబద్ధం చేసిన ప్రముఖ కథా రచయిత ఎవరు? గూడూరి సీతారాం. స్వాతంత్ర్యం తర్వాత తెలంగాణలో పుట్టిన తొలి కథలకు దిక్సూచి, స్వాతంత్ర్యం తర్వాత తెలంగాణలో పుట్టిన తొలి కథలకు దిక్సూచి అని ఎవరిని పేర్కొంటారు? జవాబు, గూడూరి సీతారాం గారిని పేర్కొంటారు. గూడూరి సీతారాం గారిని పేర్కొంటారు. ఎవరినండి? గూడూరి సీతారాం గారిని. ఇకపోతే స్వాతంత్రం తర్వాత తెలంగాణలో పుట్టిన తొలి కథలకు దిక్సూచి అని గూడూరు సీతారాం గారిని పేర్కొంటారు. 1953 తెలంగాణ రచయితల సంఘానికి కార్యదర్శిగా పనిచేసిన వారు ఎవరు అని బిట్టు వస్తే గూడూరు సీతారాం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇవ్వండి, ఇక్కడితో మనకి తెలంగాణ 10వ తరగతి తెలుగు సింగిడి 2 అన్నటువంటి ఈ తెలుగు వాచకం నుంచి కవి పరిచయాలు జాబితా పూర్తయింది. మరో అంశంతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతర్సలో నమస్తే.